ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను చామగడ్డల ఎండి చేపల పులుసు. ఇందులో కావలసిన పదార్థాలు ఏమేమిటో చూసేద్దాము. చామగడ్డలు బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు, టమోటాలు, కారం, పసుపు, చింతపండు, నిమ్మకాయ సైజంత పెద్దది, చేపలు, సిక్స్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చేపలు వచ్చి చేపల్లో హాట్ వాటర్ వేస్తున్నాను. చేపలకి అది బాగా క్లీన్ అయిపోతుంది. మనం మళ్ళీ నీట్గా క్లీన్ చేసి వేసుకోవచ్చు. చల్ల నీళ్ళు అయితే తొందరగా క్లీన్ అవ్వదు. ఇప్పుడు ఒక దబర్ తీసుకొని అందులోకి చామగడ్డలు వేసేసి వాటర్ వేసాను. ఇప్పుడు అందులో నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి బాగా 15 మినిట్స్ తర్వాత ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత ఇద్దాం చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఉడికిపోవాలి. మనం ఫోర్క్ తీసుకొని ఇట్లా గుచ్చంగానే ఉడికిపోయినట్టు మళ్ళీ పక్కన ఒక దబర్ తీసుకున్నాను. ఆ దబర్ బాగా హీట్ అయిన తర్వాత నేను అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అందులోకి మనము ఏమేమి కావాలో పోపు యాడ్ చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు చూద్దాము. పోపు వచ్చి ఆవాలు. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు బాగా చిటపటాడించి తర్వాత అందులోకి జీలకర్ర, అవి కూడా బాగా చిటపట్లు అన్నాక అందులోకి నేను ఎర్రగడ్డలు యాడ్ చేసేసుకున్నాను. అది చూపిలేదు. ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం అందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి నేను టమాటాస్ యాడ్ చేసుకుంటున్నాను. టమాటాస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి టమాటాస్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసి తర్వాత టమాటాస్ బాగా యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు కలుపుకొని అందులోకి నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా బాగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి ఉప్పు యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు మీ ఇష్టం, సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదైనా యాడ్ చేయొచ్చు. కల్లుప్పే బెస్ట్, ఎందుకంటే అదే టేస్టీగా ఉంటుంది కాబట్టి. కల్లుప్పు యాడ్ చేసేసిన తర్వాత ఒక 15 మినిట్స్కి బాగా బాయిల్ అయిపోయినాక చూడండి గ్రేవీ ఎంత బాగుందో. ఇట్లా వచ్చిన తర్వాత అందులోకి నేను బాగా బాయిల్ అయిన తర్వాత నేను పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసిన తర్వాత అవన్నీ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అట్లా బాగా 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. నేను 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు అవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి మొత్తం కలిసిపోతుంది. బాగా కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాకా బాగా కలిపేయాలి. మొత్తం బాగా కలిపేసిన తర్వాత మనకి బాగా మొత్తం మిక్చర్ అంతా బాగా మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయి చూడండి, ఇప్పుడు బాగా మిక్స్ అయిన 15 మినిట్స్ కింద ఆయిల్ చూడండి ఎంత పైకి వచ్చేస్తుందో. ఇలా పైకి వచ్చేసిందంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు నేను చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసాను. అదే దానికి ఇంకొక బౌల్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారా పొంగు వచ్చి ఎట్లా కుక్ అయిపోయిందో అందులోకి నేను చామగడ్డలు కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసి బాగా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత బాగా ఒక 20 మినిట్స్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యి చూడండి ఎట్లా ఉడికిపోయిందో కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఇట్లా బాగా బాయిల్ చేసుకొని చేపలు యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చేపలు నేను చూపించాను కదా హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని అట్లా నీట్గా మొత్తం పోతుంది వాటి మీద ఉండింది. ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. ఇలా నీట్గా ఉన్నప్పుడు మనం ఇప్పుడు గ్రేవీలోకి చేపలు యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్నాక అవి బాగా బాయిల్ అవ్వాలి.
ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ బాగా బాయిల్ చేసిన తర్వాత గ్రేవీ మొత్తం చిక్కబడిపోయింది అనుకోండి. చిక్కబడిపోయిన తర్వాత మనకి గ్రేవీ వచ్చి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. కుక్ అయిన తర్వాత అంతే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.